రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు పేద పిల్లలు గొప్ప చదువులు చదువుకోవాలని ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తే డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు ఎంతో మంది ఉచితంగానే చదువుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని చేస్తే పేదవాళ్ళు కూడా గొప్ప లాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే వైద్యం చేయించుకున్నారు కౌలు రైతు వ్యవసాయం చేస్తే అసలు వాడు రైతే ముఖ్యమంత్రి ఇంకొకడు ఉంటాడా కౌలు రైతును ఆదుకోవాల్సిన అవసరం లేదా అసలు కౌలు మనిషే మనిషిగానే చూడటం లేదు కదా కేసీఆర్ గారు పేదవాళ్ళనైనా మనుషులుగా చూస్తున్నాడా ఎస్సీ ఎస్టీలను మనుషులుగా చూస్తున్నాడా పురుగులుగా చూస్తున్నాడు ఈ రోజు ఏ దానికి కబ్జా చేయాలనుకున్నా వాళ్ళ భూముల్నే కబ్జా చేస్తున్నారు కదా దేనికైనా దళితుల భూముల్ని ఎస్టీల భూముల్నే తీసుకుంటున్నారు కదా గౌరవ ప్రాజెక్టుకు పాపం నిర్వాసితులైన వాళ్ళు ప్రాజెక్టు కోసము భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటి రోజు ఎంత మంది పాపం మందిని అరెస్ట్ చేశారు పాపం వాళ్ళు చేసిన పాపం ఏమిటి ప్రాజెక్టు ప్రాజెక్టు ఆ రోజు గారు కోసం వాళ్ళ త్యాగము వెలగట్టలేనిది అన్నాడు కదా మరి కనీసం పరిహారం అయినా ఇవ్వాలి చెప్తున్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద తొమ్మిది ఎకరాల భూమి పోయింది పరిహారం ఇవ్వలేదు మరి ఏం చేస్తున్నట్టు కేసీఆర్ గారు పరిహారం అరిగిన పాపానికి ఊరును మొత్తము చుట్టుముట్టి పోలీసుల చేత దాడి చేయించి చిన్న పెద్ద చూడకుండా ఆడ మగ తేడా చూడకుండా అందరి మీద లాఠీ చార్జి చేయించి పదిహేడు మందిని జైళ్లలో పెట్టారు కదా పద్నాలుగు రోజులైనా ఈ రోజు బెయిల్ రావాల్సింది అయినా అడ్డుకుంటున్నాడు కదా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు పాలకుడు అనాలా లేకపోతే రాక్షసుడు అనాలా ఎవరిని ఉద్ధరిస్తున్నాడు కేసీఆర్ గారు రైతులకు మాత్రం ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఇస్తున్నది బోడి ఐదు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువులు మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పోర్లు వేసుకుందామంటే సహాయం చేస్తుండే పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉండే ఇవన్నీ ఉండే కదా కేసీఆర్ గారి ఇవన్నీ బంద్ చేశాడు కదా ముప్పై ఇచ్చే పథకాలను బంద్ పెట్టి ఐదు రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని అంటున్నాడే ఐదు వేలకే కోటీ అయిపోతారా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే రూపాయి కూడా పంట నష్ట పరిహారం కూడా ఇవ్వని దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారి పాలన ఇలాంటి పాలన ఎక్కడా ఉండదు పాపం కోసము భూములు కోల్పోయిన వాళ్ళు మహాప్రభు మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు దళితులు మా భూములు గుంజుకోకండి అని అడుగుతున్నారు ఎస్టీలు మా పోడు పట్టాలి అని అడుగుతున్నారు కౌలు రైతులు మమ్మల్ని ఆదుకోండి అని అడుగుతున్నారు రైతులేమో మాకు మద్దతు ధర ఇవ్వండి అని అడుగుతున్నారు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నారు పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు మాటిచ్చారు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అంటున్నారు కనీసం బాత్రూములు కూడా లేవమ్మా అని చెప్తున్నారే మరి ప్రభుత్వం లేకపోతే సచ్చినట్ట వరి వేసుకుంటే ఉరే అన్నం సన్నాసి ముఖ్యమంత్రి ఇంకోటి ఉంటాడా ప్రపంచంలో ఎవరు ఉండరు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారే ఎవడైనా పట్టించుకున్నాడా ఎందుకు చచ్చిపోతున్నారని చూసారా కౌలు రైతులు ఎంతమంది అప్పులు పాలైపోయి పది లక్షల అప్పులైనాయి తల్లి అని అంటున్నాడే మరి ఇట్లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పైసా అయినా సాయం చేస్తున్నాడా కేసీఆర్ గారు అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట మన రైతులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులు పాలైపోతున్నాడు రూపాయి సాయం చేయడు ఎవరికి భరోసా కల్పించడు కానీ ఎక్కడో పంజాబ్లో అంట రైతులు చచ్చిపోతేనంట అక్కడికి వెళ్తాడట అక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తాడట ఈ కేసీఆర్ గారు ఎవరి దురుస్తున్నాడు కేసీఆర్ గారు అంటే మన రైతులు రైతులు కాదా మన వాళ్ళు చేస్తున్నది వ్యవసాయం కాదా ఇది పంట కాదా ఇది మనం తినడం లేదా ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు హమాలి పనికి వెళ్తున్నారు ఆటో డ్రైవర్లుగా మారుతున్నారు ఆడపిల్లలు అయితే కరువు పనికి పోతున్నారు లేకపోతే పత్తి పీకడానికి పోతున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మరి ఎందుకు చదివించినట్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటే అంటే ఉచితంగానే చదువుకుంటుండే స్కాలర్షిప్పులు ఇస్తుండే ఇప్పుడు అవి లేవు కదా కూలీ నాలి చేసుకొని పైసా పైసా కూడబెట్టి పిల్లలను చదివిస్తే ఆఖరికి చదివిన అంక వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి ఆ బిడ్డల పరిస్థితి ఏమిటి ఉద్యోగాలు సంపాదించుకోలేక సమాజంలో తలెత్తుకుని తిరగలేక తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకలేక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ గారికి దున్నపోతు మీద వానబడినట్టే కదా ఎవరినైనా పట్టించుకుంటున్నారా మీరు చచ్చిపోకండి అని చెప్తున్నాడా నేను జాబ్ నోటిఫికేషన్లు ఇస్తానని చెప్తున్నాడా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేసీఆర్ గారు ఇస్తున్నదండి ఎనభై వేలనొకసారి ముప్పై వేలను ఒకసారి అంటాడు మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ్యా నువ్వు ఎనిమిది సంవత్సరాల నుంచి అసలు డాబ్ నోటిఫికేషన్లే లేదయ్యా అంటే కేసీఆర్ గారికి వినిపించదు ముప్పై వేలు ఎనభై వేలు ఉద్యోగాలు ఇస్తానని మాట్లాడుతున్నాడే మరి కేసీఆర్ గారి ఇంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఆయన కొడుకో పదవి ఆయన కూతురుకో పదవి అల్లుడుకో పదవి మేనల్లుడుకో పదవి ఇంకోటికి ఇంకో పదవి మరి కేసీఆర్ గారేమో రాజ్యాలు వెళ్ళాలి ఆయన బిడ్డలేమో రాజ్యాలు వెళ్ళాలి మన బిడ్డలేమో డిగ్రీలు పీజీలు చదివి కూడా కూలి పనికి వెళ్ళాలా ఇదేనా కేసీఆర్ గారు చెప్తున్న న్యాయం అంతే కదా ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్తున్నారే ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్ కైంది బంగారు తెలంగాణ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఒక్క కాళేశ్వరం లోనే డెబ్బై వేల కోట్ల కమిషన్ తీసుకున్నాడు కేసీఆర్ గారు దీని మీద ఆధారాలు ఉన్నాయంటుంది బీజేపీ పార్టీ మరి బీజేపీ పార్టీ ఎందుకు బయట పెట్టడం లేదు ఎందుకు కేసులు పెట్టడం లేదు ఎందుకు కేసీఆర్ గారిని జైల్లో పెట్టడం లేదు అందరూ దొంగలే కదా అందరూ ఒకరి కోసం ఒకరు పని చేసుకుంటున్నారు కదా అందరూ వాళ్ళ రాజకీయాలే చేసుకుంటున్నారు కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల పక్షాన నిలబడిందా ప్రతిపక్షంలో ఉండాలి అని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎవరు సంకనెక్కారు ఇప్పుడు కేసీఆర్ గారికి అమ్ముడు పోలేదా పశువుల్లాగా అమ్ముడు పోయారు కేసీఆర్ గారి సంకనెక్కారు రాజకీయ వ్యభిచారం కాదా అది మరి కాంగ్రెస్ పార్టీకైనా బీజేపీ పార్టీకైనా ఎందుకు ఓట్లేయాలి ఆలోచన చేయండి మంచోడు మంచోడంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఒకడు బంగారు తెలంగాణ అన్నారే ఎవరికైంది బంగారు తెలంగాణ పేదవాడికి అసలు బతుకే లేకుండా పోయింది బంగారు తెలంగాణ అని చెప్పారు అప్పుల తెలంగాణగా తెలంగాణగా మారింది బంగారు తెలంగాణ అన్నారు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మారింది కదా మంచి నీళ్లు కూడా లేవమ్మా అని చెప్తున్నారే మంచి రావటం లేదు తల్లి అని చెప్తున్నారే మరి మంచినీళ్ళు లేవు గాని మద్యం మాత్రం ఏరులై పారుతుంది కదా ఈరోజు గుడులు బడులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ బెల్ట్ షాపులు బీర్ షాపులే ఉన్నాయి కదా మరి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి మద్యం అమ్మకాలు పెరిగే కొద్దికి ఆడవాళ్ల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయన్న కేసీఆర్ గారికి చీమ చీమగొట్టినట్టయినా ఉందా కేసీఆర్ గారి మెదడుకి ఎక్కుతుందా ఏ సోయి లేదు కదా ఈరోజు మద్యం మాత్రం ఏరులే పారుతుంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా అలాగే సాగుతున్నాయి ఆడవాళ్ళకు అసలు గౌరవం లేదు అసలు రక్షణ కూడా లేకుండా పోయింది కదా ఆడవాళ్ళకు రక్షణ ఎలాగో లేదు కనీసం చిన్న పిల్లలు ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు కూడా రేపైపోతున్నారు వాళ్ళకు కూడా రక్షణ కల్పించలేదంటే ఇక కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి కదా ఏం చేశాడు కేసీఆర్ గారు హైదరాబాద్ లాంటి పట్టణంలో మహానగరంలో ఒక బాలిక మైనర్ బాలిక రేపైతే రేప్ చేసిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకులు మనవళ్ళు అయితే ఏం చేశాడు కేసీఆర్ గారు ఏమీ చేయలేదు కదా బిర్యానీలు పెడుతున్నారు వాళ్లకు జైళ్ళల్లో ఆ బిడ్డ పాపం ఆ బాధితురాలు పక్షాన ఎవరైనా నిలబడ్డారా కనీసం సాక్షి చెప్పడానికి ఎవరైనా వస్తున్నారా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారే మరి ఇదేనా కేసీఆర్ గారి న్యాయం ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఆడవాళ్ళ తిక్కు చూస్తే తోలు తీస్తాను గుడ్లు పీకుతాను అన్నాడే మరి ఇప్పుడు ఎవరు గుడ్లు పీకాడు ఎవరు ఉద్యోగాలు పీకాడు ఆ మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పదవుల్లోనే ఉన్నారు కదా ఎవరికి న్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఇది గుండా రాజ్యం కాదా ఇది దొంగల రాజ్యం కాదా ఇది తాలిబాన్ల రాజ్యం కాదా ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఓట్లు కావాల్సిన ప్రతిసారి వస్తున్నాడు గాడి దగ్గర రంగు పూస్తున్నాడు ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మనం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం కేసీఆర్ గారు ఓట్లేయించుకున్నాక మళ్ళా వెనక్కి కూడా తిరిగి చూడటం లేదు ఏరు దాటేంతవరకే ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా బోడిగుండు అందుకే చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోకండి ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే రెండుసార్లు వెన్ను పోటే పొడిచాడు కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు చేశాడో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం అన్నాడు నిరుద్యోగ వృత్తి అన్నారు డబుల్ బెడ్రూమ్ అన్నారు మూడెకరాల భూము అన్నారు పోడు అన్నారు ఎన్నో వాగ్దానాలు చేశాడు ఒక్కటి కూడా రుణమాఫీ అన్నారు ఉచిత ఎరువులు అన్నాడు యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారికి మాట మీద నిలబడే నైజమే లేదు అదే రాజశేఖర్ రెడ్డి గారైతే మాట కోసం ఇచ్చిన మాట కోసం ప్రాణమైనా ఇచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకే చెప్తున్నాం అమ్మా ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం అది కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వస్తుంది మీకు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ పేరు చెప్పుకొని సంపాదించిన డబ్బులేవి డబ్బులైతే తీసుకోండి కానీ ఎవరికి ఓటేస్తున్నాము అన్నది మాత్రం మీరు ఆలోచన చేయండి మీరు మనసు పెట్టి ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తే మా బతుకులు మారుతాయి ఎవరికి ఓటేస్తే మా జీవితాలు బాగుపడతాయి మా బిడ్డలు బాగుపడతారని ఆలోచన చేసి ఓటేయండి ఈసారి కేసీఆర్ గారికి ఓటేస్తే మాత్రం మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు భవిష్యత్తు ఏ మిమ్మల్ని క్షమించదు గుర్తుపెట్టుకోండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒక కొత్త పార్టీని పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన లేదు కాబట్టి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను నిలబెట్టడానికి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నాలో ప్రవహిస్తున్నది రాజశేఖర రెడ్డి గారి రక్తం వైఎస్ఆర్ ఎలా అయితే పరిపాలన చేశాడు మళ్ళీ ఆ పరిపాలన అందించడానికి పులి కడుపున పులే పుడుతుంది పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడుతుంది ఈ రోజు మాట మీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు మన రాజకీయాలలో మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని నిలబెట్టడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ పార్టీ పేరులో మీ వైఎస్ఆర్ గారి ఉన్నారు ఈ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి మీరు ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చినాక రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరునే కాదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని నిలబెడుతుందని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటేస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి రైతుల సంక్షేమమే కాదు కౌలు రైతుల సంక్షేమం రైతు కూలీల సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ మనసు పెట్టి పనిచేస్తుంది మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబెడుతుంది మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఒక పక్క ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకాన్ని అయినా మేము బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలాలుంటే అంతమందికి పెన్షన్ రావాలి వితంతులైనా వికలాంగులైనా మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడుతుందని మీకు మాటిస్తున్నాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుందని మాట మీద నిలబడే మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది